పదివేల కిలోమీటర్ల కాలినడక అంటే, పదివేల కిలోమీటర్ల కాలినడక నా దృష్టిలో ఒక వైద్యం, ట్రీట్మెంట్. మరి జబ్బేంటి? జబ్బు ఏమై ఉంటే పదివేల కిలోమీటర్లు అనే గోళీ తయారు చేసిన నేను మందు గోళీ? రోగం ఏంటి మరి? తెలంగాణలో 95% మంది, తెలంగాణ గడ్డ మీద ప్రపంచంలో ఎక్కడా లేని, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని 95% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కలిపి 95% జనాభా ఉంటే 1-5% మాత్రమే అగ్రకులాలు. ఈ అగ్రకులాల చేతిలోనే భూమి ఉంది, ఈ అగ్రకులాల చేతిలోనే రాజ్యం ఉంది, ఈ అగ్రకులాల చేతిలోనే సంపద ఉన్నది. కేవలం 5% లేని 2 అగ్రకులాల చేతిలో భూమి, రాజ్యం, సంపద 2 కులాలలో చేతిలోనే ఉంటే 95% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల చేతిలో రాజ్యం లేదు, భూమి లేదు, సంపద లేదు. ఈ 2 కులాల చేతిలోనే ఈ 3 ఉన్నాయి కదా, రాజ్యం, భూమి, సంపద. అదే తెలంగాణకి పట్టిన రోగం. ఆ రోగం నయం చేయడానికే నేను స్వరాజ్య పాదయాత్ర బయలుదేరి వచ్చాను.